హాయ్ గాయ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది వ్యాగనార్ VXI. అద్భుతంగా ఉంది బండి ఇంటీరియర్, మంచి వైట్ సీట్స్ వేసుకొని కంపెనీ వాడిచ్చినటువంటి ఆడియో సిస్టమ్ తోటి 4 స్పీకర్స్, 4 పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ తో ఉంది. అండ్ అయితే మీరు ఈ బండి రిజిస్ట్రేషన్ చూస్తే మాత్రం ఇది విజయవాడ రిజిస్ట్రేషన్. అయితే ఇది హైదరాబాద్ లో ఎందుకు దొరుకుతుంది అని అనుకోవచ్చు. విజయవాడలో కొనుక్కుంటున్న బండిని ఇక్కడ ఎక్స్చేంజ్కి ఇవ్వడానా ఫస్ట్ టైం? వీళ్ళు ఎప్పుడు ఏపీ బండ్లు అమ్మరు, ఇక్కడ వచ్చేసేసి ఫస్ట్ టైం వీళ్ళు అమ్ముతున్నారు. అయితే వీళ్ళు ఈ ఏపీ బండ్లు అమ్మడానికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదా మీది కానీ ఆధార్ కార్డ్ ఆర్ అడ్రస్ ప్రూఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉంటే మీరు ఇక్కడ ఉద్యోగం చేస్తే హ్యాపీగా వచ్చి మీరు ఈ బండి తీసుకోవచ్చు. ట్యాక్స్ ఎక్కువ కట్టకుండా మీ స్టేట్లోకి సంబంధించినటువంటి బండి మీకు ఇక్కడే దొరుకుతుంది, ఇక్కడ వాడుకోవచ్చు. అండ్ వీళ్ళు ఒక 3 సర్వీసెస్ అండ్ 6 మంత్స్ వారంటీ ఇస్తున్నారు కాబట్టి ఎనీ మారుతి షోరూంలో మీరు వెళ్ళి ఈ వెహికల్లో ఉన్న ప్రాబ్లం కానీ స్పేర్ పార్ట్స్ కానీ హ్యాపీగా తెప్పించుకోవచ్చు. జనరల్గా వీళ్ళు వేరే స్టేట్లో ఉన్న సర్వీస్ కూడా ఇక్కడ ఇవ్వడం అనేది వెరీ అడ్వాంటేజ్. మామూలుగా మీరు సెకండ్ హ్యాండ్లో ఒక వెహికల్ చూసుకోవాలి అంటే విజయవాడ ఆర్ కాకినాడ, రాజమండ్రి ఆర్ ఇంకొక పెద్ద టౌన్ వైజాగ్ లాంటి చోటుకి వెళ్ళి అక్కడికి వెళ్ళి వెహికల్ చూసుకొని అక్కడ కొనుక్కునే దానికన్నా ఇక్కడ ట్రూ వాల్యూ ఉన్నటువంటి ఒక మారుతి షోరూమ్ యొక్క సర్వీస్ సపోర్ట్ ఉంది కాబట్టి అక్కడ రిజిస్ట్రేషన్ అక్కడ వెహికల్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఇందాక ఎగ్జిక్యూటివ్ గారు చెప్పినట్టుగా ఆ బ్రీజా కానీ ఆర్ ఈ వ్యాగనార్ కానీ ఈ రెండు కూడా ఏపీ రిజిస్ట్రేషన్ బండ్లు అవైలబుల్గా ఉన్నాయి. సో హ్యాపీగా ఈ వెహికల్స్ కూడా ఒక్కసారి చూసి తీసుకుంటారని, ఎందుకంటే ఈ రెండు కూడా ఒరిజినల్ జెన్యున్ మీటర్ రీడింగ్ ఉంది అండ్ ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్లో ఉంది. ప్రైస్ పరంగా వచ్చేసేసి ఇది మనకి కొద్దిగా నెగోషియబుల్లో అరౌండ్లీ 375 చెప్తున్నారు. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ కొద్దిగా ఎన్ఓసీ ఖర్చులు అవి ఉన్నాయి కాబట్టి మీకు ఒక 10 to 15,000, ఎందుకంటే బయట డీలర్ దానికన్నా వాళ్ళు ఏదో మాయ మాటలు చెప్తారు. ఇక్కడ అన్ని 375 పాయింట్స్లో చెక్ చేసి ఉంటుంది కాబట్టి వారంటీ ఇస్తున్నారు కాబట్టి ఒక 10 to 15 ప్రైస్ మార్జిన్ ఉండొచ్చు బేస్డ్ ఆన్ యువర్ థింగ్. దీన్ని కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఐ హోప్ యూ లైక్ దిస్ వెహికల్. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూసినది i10 వెహికల్, 2012 మోడల్. వెహికల్ వచ్చేసి బ్లూ డ్రైవ్ వెహికల్. గిట్ట మనకు ఓన్లీ 30,000 కిలోమీటర్స్ డ్రివెన్, ఓన్లీ సింగిల్ ఓనర్. బ్లూ డ్రైవ్ అంటే మనకు i10 వెహికల్ 1000 సీసీ అండ్ 1200 సీసీలో ఉంటుంది. బ్లూ డ్రైవ్ అంటే దానికి మనకు 1200 సీసీ ఉంటుంది, ప్లస్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ గిట్ట ఎక్కువ వస్తుంది. ప్లస్ మనము నాన్ మారుతి వెహికల్స్ కూడా సేల్ చేస్తాం. దేనికంటే ఇంతకుముందు కస్టమర్ హ్యుండాయ్ వెహికల్స్ వాడి మన దాని ఆ వెహికల్ మనకి ఎక్స్చేంజ్ ఇచ్చేసి కొత్త వెహికల్ తీసుకున్నారు మన దగ్గర. ఈ వెహికల్స్ గిట్ట మనము అన్ని కోణాల్లో ఇన్స్పెక్షన్ చేసి ఈ వెహికల్ మనం తీసుకుంటాము. కానీ వెహికల్ ఏంటంటే మారుతి వెహికల్ కాదు కాబట్టి మనం మారుతి డీలర్ కాబట్టి మనం ఈ వెహికల్కి ఎలాంటి వారంటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయము. వెహికల్ కూడా జెన్యున్ ఉంటుంది మన దగ్గర, మీటర్ ట్యాంపర్ ఉండదు, ఫ్లడ్ ఎఫెక్ట్ ఉండదు, మేజర్ యాక్సిడెంట్ కూడా ఉండదు. ఈ వెహికల్ వచ్చేసి మనము ప్రైస్ కోట్ చేసేది వచ్చేసి మనము 3,45,000 చెప్తున్నాము. ప్రైస్ కూడా నెగోషియేట్ ఉంటుంది. ఈ వెహికల్ కూడా మనకు AP 31 వస్తుంది. కానీ ఇది ఈ వెహికల్ ఏంటంటే 12 మోడల్ కాబట్టి మనకు అప్పుడు స్టేట్ ఒకటే ఉంది కాబట్టి మనము ఎక్కడ తెలంగాణ ఆర్ ఏపీ ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎన్ఓసీ ఇష్యూ ఉండదు. ప్లస్ ఈ వెహికల్ ఏంటంటే మనకు ఎల్పిజి ప్లస్ పెట్రోల్ ఉంది. మనకు పెట్రోల్ అయిందనుకో సిటీ డ్రైవ్లో మనకి అరౌండ్ 14 to 16 మైలేజ్ వస్తుంది విత్ ఏసీ. మీరు హైవే వెళ్ళారంటే 19 to 20 వస్తుంది. ప్లస్ ఎల్పిజి వల్ల మనకు ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. ఎల్పిజి కాస్ట్ కూడా తక్కువ, ఫ్యూయల్ ఎఫిషియన్సీ వచ్చేసి మనకు అరౌండ్ 18 to 20 ఉంటుంది విత్ ఏసీ కండిషన్లో సిటీ డ్రైవ్లో. ప్లస్ మనం హైవే వెళ్ళామంటే అరౌండ్ 25 వరకు వస్తుంది, బెస్ట్ మైలేజ్ ఉంటుంది. ఈ వెహికల్కి వచ్చేసి మనకు i10 అది స్పోర్ట్స్ కాబట్టి మనకు మిడ్ వేరియంట్, మనకు ఇన్బిల్ట్ టచ్ స్క్రీన్ ఉండదు. ఆ వెహికల్కి మనము ఇన్బిల్ట్ స్టీరియో ఉండదు, మనము అవుట్సైడ్ నుంచి పెట్టించుకోవాలి. 4 పవర్ విండోస్ ఉంటాయి, 4 పవర్ విండోస్, ఫాగ్ ల్యాంప్ ఇన్బిల్ట్ వస్తుంది. నెక్స్ట్ టైర్ కండిషన్ వచ్చేసి వెహికల్ 30,000 డ్రివెన్ కాబట్టి మనకు టైర్స్ అయితే ఇప్పుడు వాంటెడే ఉన్నాయి. తర్వాత ఇంకోటి వన్ టైం జనరల్ అంటే మనం సర్వీస్ ఇవ్వం కదా ఈ వెహికల్కి, వన్ టైం మీరు తీసుకున్నాక జనరల్ సర్వీస్ చేసుకొని మీరు వాడుకుంటే వెళ్ళనుకుంటండి. ఈ బడ్జెట్లో మీకు తక్కువ బడ్జెట్లో ఒక పెద్ద వెహికల్ వస్తుంది. ఈ వెహికల్ అయితే మీకు వెళ్ళనుకుంటే మంచిగా చక్కగా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం చూడబోయే వెహికల్ ఆల్టో K10 LXI 2011 మోడల్. వెహికల్ వచ్చేసి మనకు 43,000 డ్రివెన్. మనం ప్రైజింగ్ వచ్చేసి 2,45,000 చెప్పాం పెడుతున్నాం. వెహికల్ కూడా ఆల్ గుడ్ కండిషన్లో ఉంది. వెహికల్ కూడా సింగిల్ ఓనర్, టైర్ కండిషన్ కూడా బాగానే ఉంది. ఎక్స్టీరియర్కి లుక్ వస్తే మనకైతే వెహికల్ సిల్వర్ ఫినిష్తో ఉంది. LXI వెహికల్ కాబట్టి మనకు ఫాగ్ ల్యాంప్స్ ఇన్బిల్ట్ రావు.
అట్రాక్ట్ లుక్స్తో ఉంది, ప్లస్ వెహికల్ కూడా మనకు స్క్రాచ్లెస్ ఉంది. నెక్స్ట్ మనం ఇంటీరియర్కి వెళ్తే వెహికల్ వచ్చేసి ఎలెక్సా వెహికల్ కాబట్టి మనకు పవర్ విండో అండ్ స్టీరియో ఉండదు. మనం అది షోరూమ్ నుంచి ఇన్బిల్ట్ ఉండదు, మనం తర్వాత పెట్టించుకోవాల్సి ఉంటుంది. ఇంటీరియర్ సీట్ కవర్స్ వచ్చేసి చాలా నీట్గానే ఉన్నాయి. రీసెంట్గా వేయించినట్టున్నాడు కస్టమరు. ఇంటీరియర్ అయితే చాలా బాగా మెయింటైన్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి మనం వెహికల్ మైలేజ్ అండ్ టైర్ కండిషన్ కానీ దీనికోసం మాట్లాడుతుంటే, వెహికల్ వచ్చేసి మనకు ఓన్లీ 40,000 kilometers డ్రివెన్ వెహికల్ కూడా 2011 నుంచి, సింగిల్ ఓనర్ సెకండ్ ఓనర్ కూడా కాదు. నెక్స్ట్ టైర్ కండిషన్ వచ్చేసి మనకు అరౌండ్ 60-80% ఉంది. ఇప్పుడు టైర్స్ కూడా ఏం వాంటెడ్ లేదు. నెక్స్ట్ ఈ వెహికల్ వచ్చేసి 2011 మోడల్ కాబట్టి మనం 2016 అండ్ అబోవ్ వెహికల్స్కి ట్రూవెల్ సర్టిఫికేషన్ ఇస్తాను కాబట్టి ఈ వెహికల్కి అయితే మన ట్రూవెల్ నుంచి ఎలాంటి వారంటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయము. కానీ వెహికల్కి అయితే ఇన్స్పెక్షన్ చేసినప్పుడు అన్ని కోణాల్లో ఇన్స్పెక్షన్ చేసే తీసుకుంటాం. వెహికల్ కూడా మేము అష్యూరెన్స్ ఇచ్చేది ఏదైతే ఈ వెహికల్కి ట్రూ వాల్యూ సర్టిఫికేట్ ఇవ్వడం కాబట్టి అష్యూరెన్స్ ఏంటంటే మీటర్ ట్యాంపర్ ఫ్రీ ఉంటుంది వెహికల్, యాక్సిడెంట్ ఫ్రీ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి ఫ్లడ్ ఫ్రీ ఉంటుంది. వెహికల్ వచ్చేసి జెన్యున్ వెహికల్స్ ఉంటాయి. మన దగ్గర ప్రైజింగ్ వచ్చేసి బయట వెహికల్స్ కంటే మన దగ్గర కొంచెం ప్రైజింగ్ ఎక్కువగానే అమ్ముతాం. ఎందుకంటే మనం వెహికల్స్ జెన్యున్గా కస్టమర్స్ వాడిన వెహికల్స్ ఉంటాయి, వాళ్ళు మన దగ్గర ఎక్స్చేంజ్ పెట్టి కొత్త వెహికల్స్ అప్డేట్ అవుతుంటారు కాబట్టి మన దగ్గర పాత వెహికల్స్ ఇచ్చేసి ఉంటాయి. మనం కూడా మైనర్గా రిపేర్స్ కానీ ఏమన్నా డెంటింగ్ స్క్రాచెస్ మేజర్గా ఉంటాయి, అవన్నీ మనం చేపించి క్లీన్గా ఇస్తాము. ఈ తక్కువ బడ్జెట్లో మీరు ఈ వెహికల్ చూస్ చేసుకోవచ్చు, ఇట్ విల్ బి బెటర్. అండ్ ఈ వెహికల్ కూడా మనము నెక్స్ట్ ఆల్టో సిరీస్లో వచ్చేసి ఆల్టో అండ్ ఆల్టో K10 ఉంటుంది. ఆల్టో 800 ఏంటంటే మనం లాంగ్ డ్రైవ్స్ పనిచేయదు, వెహికల్ ఎక్కువ స్ట్రెస్ అయిపోతాం, దానికోసమనే మారుతి వెహికల్ మనం ఒక 2-3 ఇయర్స్ వాడి తర్వాత ఎక్స్చేంజ్ చేసినా దీని సేల్ వాల్యూ దీనికి ఉంటుంది. ఎందుకంటే మారుతి వెహికల్స్లో ఆల్టో 2002 నుంచి ఆల్మోస్ట్ 2019 వరకు లీడింగ్ పొజిషన్లో ఉంది మార్కెట్లోకి. ఎలాంటి వెహికల్స్ వచ్చినా, ఈవీ వెహికల్స్ వచ్చినా, ఎలాంటి వెహికల్స్ వచ్చినా ఆల్టో అనేది లీడింగ్ పొజిషన్లో ఉంది, మంచి రీసేల్ వాల్యూ ఉంటుంది. దిస్ ఈస్ అ బెస్ట్ వెహికల్ ఇన్ ద లో బడ్జెట్. మనం ఇప్పుడు చూడబోయే వెహికల్ షిఫ్ట్ ZDI. ZDI అంటే టాప్ ఎండ్, DI అంటే డీజిల్ వేరియంట్. ఈ వేరియంట్లు వచ్చేసి మనకి టాప్ ఎండ్కు బేసిక్ మోడల్కి ఏంటంటే ఈ వెహికల్కి వచ్చేసి పుష్ స్టార్ట్ బటన్ అండ్ ఇన్బిల్ స్టీరియో, అలాయ్ వీల్స్, ఆటో ఏసీ ఈ వెహికల్స్కి మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ వెహికల్ ఏంటంటే 2012 మోడల్ కాబట్టి ఈ వెహికల్కి మనకు ఎలాంటి వారంటీ అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయము. కానీ వెహికల్ అయితే గుడ్ కండిషన్లో ఉంది, టైర్స్ కూడా అన్ని సీల్ టైర్సే ఉన్నాయి. నెక్స్ట్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి మనకు 385 కోట్ చేస్తున్నాము, ప్రైస్ కూడా నెగోషియేషనే. ఎక్స్టీరియర్కి వచ్చేస్తే మనకు వెహికల్ వచ్చేసి మనకు వైట్ కలర్లో ప్యారల్ వైట్ కలర్లో ఉంది అండ్ అట్రాక్టివ్ లుక్స్తో ఉంది. మేజర్గా ఎట్లాంటి డెంట్స్ కానీ ఏం లేవు. ఫ్రంట్ బంపర్కి మైనర్గా స్క్రాచెస్ ఉన్నాయి. ఇప్పుడు మన హైదరాబాద్లో మైనర్ బంపర్స్కి స్క్రాచెస్ అనడం కామన్. ఇంకోటి వచ్చేసి మనకు వెహికల్ షిఫ్ట్ వచ్చేసి మనకు 2006 లాంచ్ అయింది. మోస్ట్ స్పోర్ట్స్ అండ్ అట్రాక్టివ్ వెహికల్, మోస్ట్ సెల్లింగ్ వెహికల్ మనకు షిఫ్టే ఉంటుంది. మాకు పర్ డే ఒక ఎంక్వైరీస్ 10 ఎంక్వైరీస్ వచ్చినా దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ ప్రతి వెహికల్ ప్రతి కస్టమర్ అడిగేది షిఫ్ట్ వెహికలే. ఎందుకంటే షిఫ్ట్ వెహికల్ వచ్చేసి మనకు తక్కువ బడ్జెట్లో మంచి వెహికల్ అండ్ లెస్ మెయింటెనెన్స్ అండ్ మోర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. ఈ వెహికల్కి ఏంటంటే మనము సక్సెస్ రేటు 110% ఉంది. మనకి ఎప్పుడైనా సరే మిడ్ వేరియంట్ వెహికల్ తీసుకున్నామంటే సిన్స్ 2006 నుంచి మనకి ఇప్పటి వరకు 2021 వరకు షిఫ్ట్ సేల్స్ ఎప్పుడు పడిపోలేదు మనకి. సో ఫ్యూయల్ ఎఫిషియన్సీ వచ్చేసి మనకు డీజిల్ వెహికల్స్ కాబట్టి మనకు 18-20 వస్తుంది ఇన్ సిటీ డ్రైవ్. మీరు హైవేకి వెళ్ళారంటే ఈ షిఫ్ట్ డీజిల్ వెహికల్ వచ్చేసి మనకి అరౌండ్ 24-25 వరకు క్లెయిమ్ చేస్తుంది. ఇంకొకటి వెహికల్ వచ్చేసి మనకు మోడరేట్ వెహికల్ అన్నమాట. వెహికల్ మరీ అటు చిన్నగా ఉండదు, ఇటు పెద్దగా ఉండదు. ఈ వెహికల్ ఏంటంటే ఇటు చిన్నపిల్లల నుంచి ఓల్డ్ ఏజ్ యంగ్ వర్క్ ఎవరికైనా అట్రాక్టివ్ వెహికల్ ఉంటుంది. మనము నేను ట్రూ వాల్యూకి వెళ్ళాను షిఫ్ట్ వెహికల్ తీసుకున్నానంటే ఎవరు కూడా అబ్బా ఆ వెహికల్ ఎందుకు తీసుకున్నావు అని ఎవరు కూడా క్వశ్చన్ చేయరు. మంచి వెహికల్ పెట్రోలా డీజిలా, ఎంత పడింది, ఎంత కాస్ట్ అయింది, డీటెయిల్స్ తీసుకోవడానికి ఇప్పుడు ప్రజలు మొగ్గు చూపుతారు తప్ప మీ ఎవరు ఈ వెహికల్ ఏం తీసుకున్నావు, ఈ వెహికల్ అసలు రీసేల్ లేదు, షిఫ్ట్కి అట్లాంటివి అవి అయితే రావు. ఎందుకంటే షిఫ్ట్ వెహికల్ గుడ్ కండిషన్, తక్కువ మెయింటెనెన్స్లో వస్తుంది, పార్ట్ వాల్యూ కూడా చాలా తక్కువ వెహికల్ది. ఇంకోటి వచ్చేసి మన దగ్గర మన వెహికల్కి వచ్చేసి 2012 మోడల్. ఇది షిఫ్ట్ సెకండ్ జనరేషన్ వచ్చింది. షిఫ్ట్
సెకండ్ జనరేషన్ 2012 నుంచి 16 వరకు వచ్చింది. 2017 నుంచి మనకు థర్డ్ జనరేషన్ వచ్చేసింది వెహికల్. 2000 ఫస్ట్ జనరేషన్కి థర్డ్ జనరేషన్కి చూస్తే సెకండ్ జనరేషన్ వెహికలే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. జస్ట్ బిల్ట్ క్వాలిటీ కూడా వెహికల్ కూడా పెద్దగా అనిపిస్తుంది. ఈ థర్డ్ జనరేషన్ వెహికల్ వచ్చేసి మనకు కొంచెం చిన్నగా అనిపిస్తుంది వెహికల్ కూడా. నెక్స్ట్ మన దగ్గర వెహికల్ మన స్విఫ్ట్ డిజైర్ స్విఫ్ట్ ZDI వెహికల్ కోసం మాట్లాడితే ఈ వెహికల్ వచ్చేసి 1 lakh kilometers డ్రివెన్ సింగిల్ ఓనర్ వెహికల్ కూడా మనకు మేజర్గా వర్క్స్ ఏం లేవు. ఈ వెహికల్కి అయితే మనం ఎలాంటి వారంటీ సర్వీస్ ఇవ్వలేము, ఎందుకంటే 2016 అండ్ అబోవ్ వెహికల్స్కే మనం సర్వీస్ ఇస్తాము. అంటే 7 ఇయర్స్ ఓల్డ్ వెహికల్స్కే మనం సర్వీస్ ఇస్తాము. ఈ వెహికల్కి అయితే మైనర్గా మనము ఫస్ట్ కస్టమర్ ఎప్పుడు సర్వీస్ చేశాడో తెలియదు. మనం వన్ టైం తీసుకున్నాక సర్వీస్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఈ వెహికల్ మనం ఒక తీసుకొని ట్రూ వాల్యూకి సంబంధించి షోరూమ్స్లలో రేట్లు దాన్ని పక్కన పెడితే నాకు వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, ఎస్పెషల్లీ సాయికిరణ్ గారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ స్టాటిస్టిక్స్ చూస్తే అమేజింగ్ అనిపించింది. అంటే ఒక ఎగ్జిక్యూటివ్ 15 కార్ల చొప్పున మినిమం యాన్ అవరేజ్ వీళ్ళ ఒక్క టీం వరకే 90 కార్లు అమ్ముతారు ఇక్కడ. సో వీరి యొక్క స్టాటిస్టిక్స్ చూస్తే అంటే మారుతి వాల్యూ ఎలా ఉంది అనేది, సో 2 టీమ్స్ కలిపి ఒక 90 కార్లు 45 లక్షల రూపాయల ఫైనాన్స్, 1 lakh 50 thousand యాక్సరీస్ ఒక టీము ఒక షోరూమ్ నుంచి చేస్తుందంటే మీరు మారుతి డిమాండ్ షోరూమ్ యొక్క క్వాలిటీ అండ్ ఇవి చేయొచ్చు. సో ఒక ఎగ్జిక్యూటివ్ నుంచి ఇంత వచ్చిందంటే, సో ఈ ఇన్ఫర్మేషన్కి సంబంధించి హౌ దీస్ పీపుల్ వర్క్ అనే ఒక చిన్న క్యూఏ సెషన్, ఎలాంగ్ విత్ మనకి ఎప్పుడు రెగ్యులర్గా వచ్చే కామెంట్ క్యూఏ సెషన్ చేస్తున్నాను. నెక్సా సంబంధించిన కార్లు వరుణ్లో దొరకమంటారు, మీ దగ్గర ట్రూ వాల్యూ కనిపిస్తున్నాయి, డ్రైవింగ్ స్కూల్ కనిపిస్తోంది, నెక్సా కార్లు కనిపిస్తున్నాయి, ఇది ఈ షోరూమ్ ఏంటి, అసలు మీ జర్నీ ఏంటి? సార్ నేను ఇక్కడ జాయిన్ అయ్యి 2020లో జాయిన్ అయ్యాను సార్ మార్చ్లో. మా టీమ్ అతను జాయిన్ చేసుకున్నాను నన్ను. అప్పటి నుంచి నేను దగ్గర 1 ఫస్ట్ మంత్ వచ్చేసి నేను ఒక 2 వెహికల్స్ అమ్మాను. తర్వాత ఇక్కడ నుంచి మా టీమ్ లీడర్ కానీ మా మేనేజర్ కానీ అందరు సపోర్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ సపోర్ట్స్. అట్లా దానివల్ల నాకు వచ్చినప్పుడు అసలు ఈ వెహికల్ ఒక వెహికల్ గురించి ఏం తెలీదు, ఒక ట్రాక్ అక్కడ ఎలా రాయాలి అంతే ఏం అసలు ఏం తెలియదు. ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్కరు అంతా తెలుసుకొని నేను సెకండ్ మంత్ నుంచి 11 వెహికల్స్ అమ్మడం స్టార్ట్ చేసిన. ప్రతి నెల 11, 12, ఒక నెల 13, ఒక నెల 16, ఒక్కొక్క నెల 17, 18 ఇట్లా అమ్మినామని. దాంతోపాటు ఇట్లా మనం ఒక్కొక్క వెహికల్కి యాక్సరీస్ కస్టమర్ చెప్పి వేయిస్తుంటాం మనం వెహికల్స్. సార్ ఇది బాగుంటుంది, మ్యాట్స్ లేకపోతే మ్యాట్స్, పాత కస్టమర్ యూజ్ చేసిన మ్యాట్స్ ఉంటాయి కదా అవి, లేకపోతే ఒక 5000 వర్త్ ఆఫ్ మనం సాటర్డే సండే ఈవెంట్స్ ఉంటాయి, ఈవెంట్స్లో మనం 5000 యాక్సరీస్ ప్రొవైడ్ చేస్తుంటాం కస్టమర్కి. 5000 లేకపోతే 10000 యాక్సరీస్లో మ్యాట్ల ఏమేమి ఇస్తామంటే, కస్టమర్ పాత వెహికల్ కాబట్టి పాత కస్టమర్ మ్యాట్లు యూజ్ చేసినవి ఉంటాయి, స్టీరింగ్ కవర్స్ అవన్నీ యూజ్ చేసినవి ఉంటాయి కాబట్టి బంపర్ బీడింగ్ లేకపోతే బంపర్ బీడింగ్ అవి న్యూ వేయిస్తాం, మ్యాట్లు స్టీరింగ్ కవర్ బంపర్ బీడింగ్ అట్లా న్యూ ఒక 5000 వర్త్ ఆఫ్ అట్లా యాక్సరీస్ కానీ. ఒక కస్టమర్ వచ్చేసి మనం 2 lakhs budget అనుకుని వస్తాం, అక్కడ 2 lakhs budget అతను నచ్చదు వెహికల్, మనం 4 lakhs ఇంకొక 2 lakhs మన దగ్గర ఫైనాన్స్ ఆప్షన్ ఉందని ఇట్లా మనం కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సార్ ఒక అదే 2 lakhs అనుకుంటున్నారు కదా, ఆ 2 lakhs డౌన్ పేమెంట్ పెట్టేసుకొని ఇంకొక 2 lakhs మనం ఫైనాన్స్ చేయించుకొని నెలకి ఒక ఈఎంఐ 3000-4000 కట్టుకొని మీరు గుడ్ వెహికల్ తీసుకున్నట్టు ఉంటే ట్రూ వాల్యూ వెహికల్ 1 ఇయర్ వారంటీ ఫ్రీ సర్వీసింగ్స్ వస్తాయి అట్లా అని ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. అందుకనే మీ దగ్గర ట్రూ వాల్యూ చూస్తే ఇవాళ నాకు ఒక్కరోజు డిజైర్ దొరికింది, వేరే వెహికల్స్ దొరకలేదు. సో నా బేసిక్ డౌట్ ఏంటంటే నాన్ మార్తి కానివ్వండి మార్తి కానివ్వండి, ఎక్కువ శాతము ఎక్స్చేంజ్లోకి కస్టమర్ పెట్టిన వెంటనే మీకు తెలిసిన లీడ్స్లలోనో డీలర్లోనో వచ్చి కొనేస్తాడు. మార్తి కార్ల షోరూముల్లో ట్రూ వాల్యూలో దొరికేటటువంటివి బయట మార్కెట్లు మంచిగున్న బళ్ళని కొట్టుకుపోతే మిగిలిన మాత్రమే ట్రూ వాల్యూలో దొరుకుతాయని ఒక టాక్ ఉంది, అది నిజమంటారా? సో మీరు ఎలా దాన్ని జస్టిఫై చేస్తారు? సార్ అది రాంగ్ సార్. అది మన దగ్గర ఎక్స్చేంజ్ వెహికల్స్ గుడ్ వెహికల్సే వస్తాయి, అన్ని గుడ్ వెహికల్స్. అది మళ్ళీ మన ఎవాల్యూయేటర్స్ నీట్గా చెక్ చేసి మొత్తం 370 మొత్తం పాయింట్స్ అని చెక్ చేసే తీసుకుంటాం వెహికల్స్. దానికి ఏ రేట్ ఇయ్యాలో ఆ రేటే ఇస్తాం మనం వెహికల్స్. అది మళ్ళీ ఒకవేళ యాక్సిడెంట్ అయినా జెన్యున్ రీడింగ్ లేకపోయినా దానికి నాన్ ట్రూ వాల్యూ ఇట్లా కింద పెట్టేస్తాం. ముందే కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ట్రూ వాల్యూ, సార్ ఇది ప్రాబ్లం ఉంది, ఇది హెడ్ ప్యానెల్ తాకింది, ఇది జెన్యున్ రీడింగ్ లేదు సార్, ఇది ఇట్లా కొంచెం బంపర్ పెయింట్ అయింది, దాన్ని నాన్ ట్రూ వాల్యూ కింద అమ్ముతున్నామని ముందే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం. అదే ట్రూ వాల్యూ వెహికల్ అయితే మనం మారుతిని సర్టిఫికేషన్ చేసి మన వెహికల్ 365 పాయింట్స్ చెక్ చేస్తారు, చెక్ చేసి మనకు సర్వీసింగ్ అని ఇదంతా అంతా చెక్ చేసి
మనం 6 మంత్స్ వారంటీ, అప్ టు 7 ఇయర్స్ వెహికల్ ఉంటే 6 మంత్స్ వారంటీ ఫ్రీ సర్వీసింగ్స్ ఇవి ఇస్తాం. అప్ టు 4 ఇయర్స్ వెహికల్స్ ఉంటే 1 ఇయర్ వారంటీ 3 ఫ్రీ సర్వీసెస్ ఇస్తాం. సో ప్రతి నెల ఎక్స్చేంజ్ మేళా లాగా డ్రైవ్ ఏమైనా నడిపిస్తారా? ఎవరన్నా వాకిన్ నా పాత బండి ఇచ్చేసి మీ దగ్గర కొత్త బండి తీసుకెళ్ళొచ్చా? సాటర్డే సండే ఎక్స్చేంజ్ వెహికల్స్, మనం సాటర్డే సండే ఈవెంట్స్ పెడతాం, ఎక్స్చేంజ్ వీలాన్స్ ఉంటాయి మన ఎక్స్చేంజ్ వీలాన్స్ అని, మనం దాంట్లో ట్రూవెల్లో తీసుకున్న మేళాస్ అంటే మనం వరుణ్ మోటార్స్ కంపల్సరీ ఎక్స్చేంజ్ వస్తూనే ఉంటాయి వెహికల్స్. అదే సాటర్డే సండే బిజినెస్ బాగుంటుంది మనకు, అట్లా ఎక్స్చేంజ్లో వచ్చిన వెహికల్స్. ఇప్పుడు ఎంప్లాయీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సాటర్డే సండే వీకెండ్స్ ఉంటాయి కాబట్టి మనకు సేల్ గిట్ల అట్లా ఉంటుంది. అప్పుడు సేల్స్ కోసం మనం సాటర్డే సండే గిట్ల మనం 5,000-10,000 యాక్సెసరీస్ ప్రొవైడ్ చేస్తుంటాం. డిస్కౌంట్ గిట్ల మనం ఎక్కువనే చేస్తాం సాటర్డే సండే. అట్లా మామూలు డేస్లోనేమో మనము ఒక 10-15 డిస్కౌంట్ ఇస్తే, సాటర్డే సండేస్లో ఒక 25 దాకా మనం డిస్కౌంట్ ఇస్తాం. అట్లా సో ఒక 5,000-10,000 యాక్సెసరీస్ ప్రొవైడ్ చేస్తుంటాం మనం. సో బేసిక్ ప్రశ్న ఏంటంటే, ట్రూ నాన్ ట్రూ వాల్యూలో లేని మీరు పెట్టిన రేట్ అయితే ఉందో, ఒలెక్స్ కన్నా సెకండ్ హ్యాండ్ డీలర్స్ కన్నా ఎక్కువ పెడుతున్నారు మీరు ట్రూ వాల్యూలో అంటే, సరే మీరు చెప్పిన 6 సర్వీసెస్ వస్తాయి, జెన్యున్ మీటర్ రీడింగ్ ఉంది, ఆర్ మీరు చెప్పే మీరు ఇచ్చే క్వాలిటీస్ ఓకే, అందుకు నేను ఆ రేటు పెంచుతున్నా, ఆ రేటు పెట్టడానికి నేను రెడీగా ఉన్నా మీరు పెంచిన రేటుకి. సో నాన్ ట్రూ వాల్యూటీ కూడా ఎందుకు 50-60,000 ఎక్కువ పెడుతున్నారు? అంటే మీ షోరూమ్ రెంట్లు కరెంట్లు దీని మించి వసూలు చేద్దామని ఒక టాక్ ఉంది గురించి చెప్తాను. నాన్ ట్రూ వాల్యూ వెహికల్ ఉన్నా కానీ మన దగ్గర జెన్యూటీ ఎక్కువ ఉంటుంది. ఒక వెహికల్ మన ఎవాల్యూటర్ చెక్ చేసిందంటే, మనం ఇంత పెద్ద షోరూమ్ పెట్టుకొని వరుణ్ మోటార్స్ దానికి, అదే బయట దానికి తేడా ఏంటంటే బయట చెప్పరు ఆ వెహికల్స్, అదే లోపల డ్యామేజ్ ఉంటుంది మీదంతా మేకప్ చేసిపోతారు. మన దగ్గర ఏది ఉన్నా కానీ పార్ట్ టు పార్ట్ చెప్తాం, సరే ఇది యాక్సిడెంట్ అయ్యింది, ఇది ఇట్లా ఉంది, రీడింగ్ ఇట్లుంది, ఏదైనా ఉంటే మీరు మెకానిక్ చూపెట్టుకోండి, దాన్ని బట్టి మనం రేట్ మాట్లాడదాం. ఏది ఉన్నా కానీ జెన్యూటీ ఉంటుంది మన దగ్గర. అట్లా సో అట్లా జెన్యూటీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2008-09 బండి పోలేదు అనుకోండి, ఇంకా అది 6 నెలల తర్వాత కూడా ట్రూ వాల్యూ ఉంటే మీరు దాన్ని ఎవరికో ఒకరు అంటగట్టే అవకాశం ఉంటుంది కదా, దాన్ని అప్పుడు ఏం చేస్తారు మీరు? లేదు సార్, కంపల్సరీ మన దగ్గర రొటేషన్ ఉంటూనే ఉంటుంది, కంపల్సరీ ఒక 15 డేస్కి ఒకసారి రొటేషన్ ఉంటూనే ఉంటుంది అది. సో అట్లా పోయిన రేకిల్ ఇలా అట్లా ఉన్నా కానీ మనం దానికి డెంటింగ్ పెయింట్ ఏదైనా పని ఉన్నా కానీ డెంటింగ్ పెయింటింగ్ చేసి మనం వెహికల్కి చేస్తాం. అదే చేసినా చెప్తాం గిట్ల మేము, ఏది ఉన్నా జెన్యూటీగా చెప్పేస్తాం వెహికల్ గురించి. సో జెన్యున్ చెప్పండి, నాన్ ట్రూ వాల్యూ ఉన్నటువంటి వెహికల్లో మీరు రాసిన దాని మీద ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు? ఒక 15-20,000 వరకు మనం డిస్కౌంట్ ఇస్తాం నాన్ ట్రూ వాల్యూ అయినా. నాన్ ట్రూ వాల్యూ అయితే 15-20, అదే ట్రూ వాల్యూ అయితే 10-15 అట్లా. సూపర్ సూపర్. సో ఇప్పుడు ట్రూ వాల్యూలో ఉన్నటువంటి మీ సెక్టర్ కాకుండా కొత్త వాల్యూ అంటే బ్రాండ్ న్యూకి వేరే టీం ఉన్నట్టున్నారు కదా, సో బ్రాండ్ న్యూ టీము అంటే ఒక కొత్త వెహికల్ వస్తే మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వర్క్షాప్స్, అట్లనే మీరు ఒకవేళ అంటే ఎగ్జిక్యూటివ్స్ బిజీగా ఉండి ఉంటే మీరు కొత్త బండ్లు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? సో కొత్త బండ్లు అసలు యావరేజ్గా ఈ షోరూమ్లో ఎన్ని పోతాయి, ఏంటి పరిస్థితి? కొత్త బండ్లు ఈ షోరూమ్లో అయితే మనకు 90-100 వరకు సేల్ అవుతాయి సార్ పర్ మంత్. యావరేజ్గా రోజుకి 3 వెహికల్ మినిమం అయితే పోతున్నాయి. బ్యూటిఫుల్. ఓకే, అదే సెకండ్స్లో గిట్లా అంతే, మనం 90-95 వరకు మనం ప్రతి మంత్ సేల్ చేస్తుంటాం అట్లా. సో ఎక్కువ శాతం నేను మాట్లాడినటువంటి స్పెషల్లీ డీలర్స్కి చూస్తే కొన్ని షోరూమ్స్ కొన్ని కార్పొరేట్ కంపెనీస్తో లింక్ అప్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఫీట్ రోడ్లో ఆ పర్టిక్యులర్ డీలర్ దగ్గర వచ్చిన బండి స్పిన్నీ కార్స్ వాళ్ళు ఎక్కువ కొంటారు, కొంతమంది కార్స్ 24స్ వాళ్ళు ఎక్కువ కొంటారు, ఇంకొంతమందికి వచ్చేసి ఒలెక్స్ వాళ్ళు డైరెక్ట్గా పెడితే దాని నుంచి వీళ్ళే వెళ్ళి మాట్లాడుకొని కస్టమర్ దగ్గర తీసుకొని మళ్ళీ తిరిగి ఓలా కార్స్కి కానీ ఒలెక్స్ కానీ అమ్ముతారు. అట్లా మీకేమన్నా టైఅప్స్ ఉండి రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఎవరు పడితే వాళ్ళకి అంటే బల్క్గా అమ్మే అవకాశం ఉందా? కొంచెం అంటే మా దగ్గరకు వచ్చి దగ్గర ప్రతి మంత్ స్పిన్ని వాళ్ళు 4 వెహికల్స్ కార్ 24 అవర్లో ఒక 4 వెహికల్స్ అట్లా తీసుకుని వెళ్తారు ప్రతి నెల. అది తప్పేం లేదు సార్, ఎందుకంటే అది వాడి బిజినెస్. సి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రియల్ ఎస్టేట్ చేస్తున్నాను అనుకోండి, నేను రియల్ ఎస్టేట్లో ఆదిబట్లలో నాకు వెంచర్స్ ఉన్నాయి కానీ పటాన్ చెరువు లేవనుకుందాం. సో నేను ఎవరో ఒకరి దగ్గర తెలుసుకోలేదు కదా, మరి నేను ప్లాట్లు ఎట్లా అమ్మగలుగుతా? సో వాళ్ళు ఎక్వైర్ చేయడంలో తప్పలేదు, వాళ్ళు ఎక్కడి నుంచైనా ఎక్వైర్ చేసుకోవచ్చు. సో అట్లా అంటే కార్పొరేట్ స్థాయిలో టైప్ అవ్వకపోయినా జనరల్ డీలర్షిప్లో వచ్చి తీసుకొని వాళ్ళు ఏమైనా డిమాండ్స్ ఉంటాయా, నాకు ఇట్లాంటి వెహికల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న స్కూల్ పెట్టాను అనుకుందాం,
నాకు ఎక్కువ బడ్జెట్ అవుతుంది కాబట్టి మారుతి వ్యాన్లు కావాలి. ఒక 4-5 మారుతి వ్యాన్లు ఉంటే మీ ట్రూ వాల్యూ బ్రాంచ్లని కలిపి నాకు మీరు 4 బల్క్గా 4 మారుతి వ్యాన్లు ఏమైనా ఇవ్వగలుగుతారా? సో అట్లాంటి డీల్స్ ఏమైనా అవుతాయి అనేది నా ప్రశ్న. ఇప్పుడు మన దగ్గరలో ట్రూ వాల్యూ వెహికల్స్ ఉంటాయి, నాన్ ట్రూ వాల్యూ వెహికల్స్ ఉంటాయి. ఇప్పుడు స్పిన్ని వాళ్ళు మన దగ్గరనే పర్చేజ్ చేస్తారు, కార్ 24 వాళ్ళు మన దగ్గరనే ఒక 1 మంత్లీ ఒక 4 వెహికల్స్ తీసుకుంటూనే ఉంటారు. స్పిన్ని, కార్ 24, ఇంకా కొన్ని అదర్ డీలర్స్ ఉన్నారు కదా, వచ్చి తీసుకుంటూ ఉంటారు డీలర్స్ కానీ ఇక్కడ. అంటే వాళ్ళకి ఏమైనా పర్టికులర్ డిమాండ్ ఉంటుందా మాకు ఇలాంటివి ఉంటే చెప్పండి అని మీకు ఫోన్ చేసి చెప్పటాలు, లేకపోతే ఈ కార్ అంతే ఏం లేదు సార్, మనకు పడితేనే మనం ఇస్తాం, మనకి ఈ రేట్ పడితే ఆ రేటే ఇచ్చేస్తాం, అట్లా అది దాన్ని బట్టి ఇస్తాం. సో దీని వాల్యుయేషన్ నేను ప్రసార్ మీ దగ్గరకు వస్తున్నాను, వాడు ఏమన్నా డిస్కౌంట్ అడుగుతాడా మాలాగా? అడుగుతాడు కానీ మనకు పాసిబుల్ అయితేనే ఇస్తాం, వెహికల్కి పాసిబుల్ అయితేనే ఇస్తాం, అట్లా మనకి ఏ రేటు పడుతుందో మనం చూసుకొని ఇవ్వగలుగుతాం అట్లా. అది సో టాప్లో నాకు తెలిసి బేగంపేట వాళ్ళది ఒకటి, హైదరాబాద్లో మన డిఎల్ఎఫ్ ఐసీసీ ఎదురుగా ఉన్నటువంటి కొక్కపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ఒకటి, మీ బ్రాంచ్ ఒకటి, ట్రూ వాల్యూలో ట్రూ వాల్యూ బ్రాంచెస్ వచ్చేసి బేగంపేట ఒకటి, మదీనాగూడ ఒకటి, ఎల్బీ నగర్ ఒకటి, బిఎన్ రెడ్డి ఒకటి, మళ్ళీ అప్సిగూడ ఒకటి, గచ్చిబౌలి, నానకరం కూడా ఒకటి. 3 6 బ్రాంచెస్ ఉన్నాయి మొత్తం ట్రూ వాల్యూ బ్రాంచెస్. సో అన్ని చోట్ల ఇదే కైండ్ ఆఫ్ రేటు? లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చా, నాకు వ్యాగనార్ కావాలి పలానా మోడలు, మీ దగ్గర లేదు, అక్కడ నుంచి తెప్పించి చూపించే ప్రయత్నం ఏమైనా చేస్తారా? అంటే మీకు ఆ లింక్ సపోర్ట్ ఉంటుందా? ఉంటుంది సార్, అక్కడ నుంచి ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ ఉంటుంది, అక్కడ నుంచి ఇట్లా మనం ఒకవేళ కస్టమర్కి రిక్వైర్మెంట్ ఉంటే అక్కడ నుంచి మనం తెప్పించి కస్టమర్ చూపిస్తాం, లేకపోతే అక్కడ ఎగ్జిక్యూటివ్ నెంబరు మనము ఫార్వర్డ్ చేసేస్తాం. అక్కడ ఎగ్జిక్యూటివ్ ప్రజెంట్ అక్కడ ఉంది, కస్టమర్ ఒకవేళ వెళ్ళని పరిస్థితి ఉంటే మనం ఇక్కడ వెహికల్ తెప్పించుకొని కస్టమర్కి ప్రొవైడ్ చేయగలుగుతాం. బ్యూటిఫుల్ సార్, బ్యూటిఫుల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది టైమ్. సో ట్రూ వాల్యూ ఇలా వర్కౌట్ అవుతుందని ఒక్కసారి మీకు చెప్పాలనిపించింది, అందుకే నేను స్పెసిఫిక్గా మన ట్రూ వాల్యూ తరపు నుంచి తీసుకుంటానంటే ఏది ఉన్నా జెన్యూటీ ఉంటుంది, జెన్యున్గా చెప్తాం. ట్రూ వాల్యూ వెహికల్స్ అయితే ట్రూ వాల్యూ వెహికల్స్ వారంటీ అవన్నీ ఇస్తాం, నాన్ ట్రూ వాల్యూ అయితే దాని గురించి క్లారిటీగా చెప్పేస్తాం, ఇది ఉంది సార్, ఇది ఉంది, మన మెకానిక్ చూపెట్టుకోండి, వీళ్ళు ఓకే ఒకవేళ మేము చెప్పింది ఓకే అయితే మీరు తీసుకోవచ్చు అని చెప్తాం. అట్లా ఏదన్నా జెన్యూటీ ఉంటుంది, ట్రూ వాల్యూ అంటేనే జెన్యున్. సో అది మాస్టారు పరిస్థితి, కామెంట్స్ ఇచ్చేటటువంటి వాళ్ళు ఆర్ కింద ఉన్నటువంటి వాళ్ళు నేనేదో డబ్బులు తీసుకొని డీలర్లను బాగు చేస్తున్నాను అనుకోవద్దు. సో నేను జెన్యున్గా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం మాత్రమే కార్ల వీడియోలు చేస్తున్నాను, అందుకే ట్రూ వాల్యూ వచ్చి వీళ్ళని అడిగి బతిలాడుకొని వీళ్ళతో కూడా చేస్తున్నాను. నేను వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోలేదు, వీళ్ళు లేపటం కూడా నా యొక్క అభిమతం కాదు, చాయిస్ ఈజ్ యువర్స్, అది చెప్దామని చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.